ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి 2022 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ తులారాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో కేతువు తృతీయంలో కుజశుక్రులు చతుర్థంలో రవి శని బుధులు పంచమంలో గురుడు అష్టమంలో రాహువు సంచారం చేస్తున్నారు అలాగే ఫిబ్రవరి 4వ తేదీన పగలు 10:27 బుధుడు వక్ర త్యాగాన్ని పొందుతాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిలను బట్టి మరి ఈ తులారాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే కొంచెం వీళ్ళకి ఈ నెలలో కొంచెం భార్య మూలకంగా కొంచెం స్థిరాస్తులు ఏదైనా లేకపోతే ఆదాయం కానీ కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది ఎప్పుడు ఒక ఆందోళన ఉంటుంది ఏదో రకమైన గొడవలు ఇవన్నీ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది భోజన సౌఖ్యం కూడా సరిగ్గా ఉండదు అందువల్ల మీరు మానసికంగా శారీరకంగా కూడా మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు భార్యాభర్తలు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మరి చాలా కూడా ఓర్పు సహనాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి ఆదాయం ఉన్నప్పటికీ కూడా అది ఏదో రకంగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఉన్నా కూడా అది ఏదో రకంగా ఏదో ఒక సమస్య వచ్చి అది ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మాట కూడా మీకు కంట్రోల్లో ఉండదు ఈ మాట కంట్రోల్లో ఉండకపోవడం వల్ల ఖచ్చితంగా ఇంటా బయట సమస్యలు రావడానికి అవకాశం ఉంది గొడవలు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి వాతావరణం కూడా ఛిద్రమైపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి జాతకులు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాటని ఆచితూచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మాటని అంటే మీ టంగ్ను స్లిప్ అవ్వకూడదు అంటే మాట జారకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖర్చు విషయంలో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ఖర్చులు పెట్టకండి భవిష్యత్తుకి డబ్బులు అవసరం అవుతుందన్న విషయాన్ని గమనించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీకు డబ్బులు కొంచెం ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ సోదరీమణి యొక్క ఖర్చుల నిమిత్తం వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం మీకు కొంచెం డబ్బులు వ్యయం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీ తల్లి అగ్గగారి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితంగా చికిత్స చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం చెడిపోవడానికి వాళ్ళ ఆరోగ్యం ఛిద్రం అవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పంచమంలో గురుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి మీరు చాలా వరకు అంటే ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే శారీరకంగా మానసికంగా మాత్రం మీరు కొంచెం ఆందోళనకు ఎక్కువగా గురవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అష్టమరాహువు కూడా అంత అనుకూలం కాదు కాబట్టి
ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా వస్తువులు మీ విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో దొంగలు పట్టడం కానీ, లేకపోతే మిస్ అవ్వడం కానీ, లేకపోతే చేయి జారిపోవడం కానీ, ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి మీరు పోకూడదు. సుపీరియారిటీ కాంప్లెక్స్తో కనుక మీరు బిహేవ్ చేస్తే కనుక మీరు ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీ తోటి ఉద్యోగస్తుల్ని కొలబ్బుని పోవడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడి పనిచేయాలి. అంతే తప్ప మీ పై అధికారుల మీద చాడీలు చెప్పి ఆపయ్యారికి చాడీలు చెప్పడం ఇటువంటివి ఏమీ చేయకూడదు. అలాగే మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు. అలాగే మీరు వ్యాపారస్తులు అయితే మరీ ఓవర్ స్పెక్యులేషన్స్తో మీరు వ్యాపారాలు చేయకండి. ఎక్కువ అంత లాభాలు వచ్చేస్తాయి, ఇంత లాభాలు వచ్చేస్తాయి, అన్ని వేలు లాభాలు వచ్చేస్తాయి, ఇన్ని లక్షల లాభాలు వచ్చేస్తాయని ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు వ్యాపారాలు చేయొద్దు. సజీవంతవరకు సామరస్యమైన వాతావరణంలో సామాన్యమైన వ్యాపారం చేయడానికి, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఉండి మీరు వ్యాపారం చేసే ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు మరి ఖచ్చితంగా కూడా మరి డబ్బు విషయంలో మాత్రం ఖర్చు ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి పొదుపు చేసే ప్రయత్నాలను ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ కుటుంబపరమైన ఇబ్బందులు ఈ ప్రథమ పక్షంలో కొంచెం సంభవించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామివారికి బెల్లాన్ని నివేదించి మీ సంకల్పాన్ని చెప్పుకొని స్వామివారిని ఆరాధించడం అనేది తప్పనిసరి. అలాగే ప్రతిరోజు కూడా ఓం గం గణపతి అయిన మహా అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు మీరు పఠించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ఈ రాశి జాతకులు దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ, లేకపోతే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు కానీ, ఏదైనా సరే అమ్మవారి యొక్క పూజ కానీ, కుంకుమ పూజ కానీ, ఏదైనా సరే మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతిరోజు కూడా ఆదిశౌర్యాన్ని పఠించాలి. అలాగే శని ఆరాధన చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల శని జపం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కానీ, లేకపోతే ఆంజనేయ స్వామివారిని కానీ మీరు ఆరాధించడం వల్ల చాలా వరకు శని బాధల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.